నాగశౌర్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అశ్వత్థామ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించే టాక్ను సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా మాత్రం అనుకున్న అంచనాలను అందుకోవడంలో విఫలమైన ఈ సినిమా టార్గెట్ను అందుకోలేక ఫ్లాప్ గా పరుగును ముగించేసింది. సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ను ఏరియాల వారీగా గమనిస్తే నైజాం లో 1.47 కోట్లు, సిడెడ్ లో 46 లక్షలు, వైజాగ్ లో 68 లక్షలు, ఈస్ట్ లో 32 లక్షలు, వెస్ట్ లో 23 లక్షలు, గుంటూరులో 27 లక్షలు, కృష్ణాలో 33 లక్షలు, నెల్లూరులో 16 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 3.92 కోట్ల షేర్ ను సాధించింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 61 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 4.83 కోట్ల షేర్ ను, 9.88 కోట్ల గ్రాస్ ను అందుకుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 6.5 కోట్ల బిజినెస్ ను సాధించగా 7.2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ పూర్తయ్యే సమయానికి కేవలం 4.83 కోట్ల షేర్ ను మాత్రమే సాధించడంతో మొత్తం మీద బిజినెస్ నుండి 1.67 కోట్ల లాస్ ను ఈ సినిమా సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫ్లాప్ గా పరుగును ముగించింది. ఈ సినిమా తో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూసిన నాగశౌర్యకు ఈ సినిమా భారీ నిరాశనే మిగిలించిందని చెప్పవచ్చు. దాంతో చెలో సినిమా తర్వాత మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్య తన వేటను కొనసాగిస్తున్నాడు. మరి రాబోయే సినిమాతోనైనా మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.